హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం జున్నుపాలతోటి, జున్నే కాదండి, కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర జున్నుపాలు కొంచెం అంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఒక చిన్న గ్లాస్ తోటి, ఒక చిన్న గ్లాసు పాలతోటి చక్కగా ఇలా జున్ను ఉక్కురు కర్రీ తయారు చేసుకోండి. చాలా బాగుంటుందండి ఇది, రైస్లోకి చపాతీకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. కర్రీ తయారు చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులోనే ఒక 1/2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజువి కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసుకుని ఉంచుకోండి. ఒక టమాటా సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదు. టమాటా మాత్రం ఒక్కటైతే సరిపోద్ది. మనం ఆయిల్ కూడా వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. ఉల్లిపాయ కొంచెం తొందరగా వేగాలంటే మనం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో మనం కలుపుకోవాలి. గ్యాస్ను మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉల్లిపాయను వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా వేగాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది కదా. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం కలుపుతూ వేపుకోండి. అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా టమాటా, టమాటాను కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అంటే టమాటా పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగోదు, అందుకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని టమాటా కూడా కొంచెం మెత్తబడే వరకు వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేపుకోండి. చూడండి, టమాటా కూడా ఇలాగా మెత్తబడింది కదా. ఇప్పుడు ఇందులోని ఉప్పు అలాగే కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూను ఇవి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి అంతా కలపండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత జున్నుపాలు అండి, నేను 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. అంటే నేను జున్ను చేశాను, జున్ను చేయగా కొంచెం పాలు మిగిలాయి. ఇలా కర్రీ తయారు చేసుకుంటాను ఎప్పుడూ, చాలా బాగుంటుందండి. ఇలా జున్నుపాలు మన దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయనుకోండి, చిన్న గ్లాస్ తోటి వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే పాలే వేశాను. ఇలా జున్నుపాలు మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక్కసారి ఇలా కలపండి, ఎక్కువ కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి 1-5 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్య మధ్యలోనే మూత తీసి చూడండి, లేదంటే అడుగు పడుతుంది. 5 నిమిషాలకి చక్కగా ఇలా ఉడికింది. చూసారా, పైకి ఆయిల్ ఇలా తేలింది. మీకు ఇలా గరిటతో కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కొద్దిగా వేసుకోండి, వేయకపోయినా బాగానే ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఉప్పు టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేశాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టుకుని 1-5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను. చూడండి, చక్కగా కర్రీ ఈ విధంగా ఉంది. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. జున్నుపాలతోటి మన జున్నే కాకుండా ఇలా సింపుల్గా జున్ను కూరకు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మాత్రం ట్రై చేయడం మానకండి. చాలా బాగుంటుందండి ఇది రైస్కి చపాతీకి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.